నవనిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ సోనాల ఆధ్వర్యంలో చింతల్బోరి నుండి బజ్జర్ వెళ్లే రోడ్డు వెంబడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వివిధ రకాల విత్తనాలకు సంబంధించిన వేప, చింత, కానుగ, నేరేడు, ముర్రి, ఈత, అలనేరేడు, జీడి విత్తనాలను విసరడం జరిగిందన్నారు. హరితహారంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినాం. మనం తిన్న పండ్ల గింజలను కడిగి ఎండబెట్టి లేదా సేకరించిన గింజలను మనం కార్, బైక్, బస్ లాంటి వాహనాలపై వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి అడవి ప్రాంతంలో చల్లినట్లయితే అందులో కొన్ని అయినా మొలగెత్తి పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలా విత్తనాలు బంతులను మట్టి సేంద్రియ పదార్థాలను కలిపి తయారు చేసి అటవీ ప్రాంతంలో విసిరివేయడం వలన వర్షానికి అవి నాని అందులో ఉన్నటువంటి విత్తనం మొలకెత్తడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కోస్మోటి శుద్ధోద్ధన్, ఉపాధ్యక్షులు లోక నవీన్ రెడ్డి, కోశాధికారి శ్రీరామ్ విజయ్, సభ్యులు సోమ సురేష్ రెడ్డి, కోస్మోటి వంశీకృష్ణ, గడ్డల పోతన్న, ఉపాధ్యాయుడు రగడపు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.